సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స అమ్మా ఇప్పుడు ఎక్కడ చూసినా చాలా మంది లివింగ్ లో ఉన్నాం మేము లివింగ్ లో ఉన్నాం అది పెళ్లి కాని వాళ్ళు లివింగ్ లోనే ఉంటారు లివింగ్ రిలేషన్ పెళ్లి అయిన వాళ్ళు లివింగ్ లోనే ఉంటారు సో ఈ లివింగ్ రిలేషన్ అనేది ఎంత వరకు కరెక్ట్ ఈరోజు ఫర్ అ చేంజ్ మీరు గెస్ట్ నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్న కొన్ని క్వశ్చన్స్ అడుగుతా మీరు చెప్పాలి ఓకే సో లివింగ్ రిలేషన్ అనేది మీరు పర్సనల్ గా మీరు సమర్థిస్తారా లేకపోతే కరెక్ట్ కాదంటారా మీరు మీరు యంగ్స్టర్ మేమంతా పాత తరం వాళ్ళు కాదు అనిపిస్తుంది కదా సో పెద్దవాళ్ళందరూ ఏమంటారంటే నాలాంటి పెద్దవాళ్ళందరూ ఇది కరెక్ట్ కాదు అని అంటారు మీలాంటి వాళ్ళల్లో కూడా చాలా మటుకు ఎవరు కరెక్ట్ అనట్లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ కరెక్ట్ అంటున్నారు ఫిఫ్టీ పర్సెంట్ రాంగ్ అంటారు ఎందుకు రాంగ్ అంటున్నారండి ఏముందమ్మా అమ్మా ఇప్పుడు ఒకరితో ఉంటారు నచ్చకపోతే ఇంకొకరిని పెళ్లి చేసుకుంటారు దాని వల్ల అనర్థాలు వస్తాయి ఇంకొకటి ఏంటి పెళ్లి అయిన తర్వాత కూడా ఇంకొకరితో లివింగ్ లో ఉన్నామని చెప్పుకొని సంసారాలు నాశనమైనవి అంటే ఇటు పిల్లల జీవితాలు పెళ్లి వాళ్ళవైతే పెళ్లి పిల్లల జీవితాలు వాళ్ళ పేరెంట్స్ అయిన తర్వాత అయితే చా అటు కుటుంబ రెండు కుటుంబాలు పిల్లలు పిల్లలు అంటే అంత సఫర్ అయ్యేదే ఉంది అంటే ఇప్పుడు నేను ఒకటే అడుగుతానండి ఎవరైనా మీరు అన్నట్టుగా లివింగ్ రిలేషన్ లో ఉన్నప్పుడు తల్లిదండ్రులకు చెప్తున్నారా లేదు కదా చెప్పట్లేదు అంటే మనం ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఎవరి దగ్గరైనా సరే ఒకటి మీరు చేసే పనిని దాచారు అంటే కరెక్ట్ చేస్తే దాచుతారా తప్పు చేస్తే దాచుతారా తప్పు చేస్తేనే దాచు అంటే ఇది తప్పనే కదా అంటే ఎవరైనా సరే ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ ఇద్దరు ఆడామ ఆడామగ ఇద్దరు మైనారిటీ తీరిన వాళ్ళు ఒకే ఒకే రూఫ్ కింద ఉంటే దాన్నే రిలేషన్షిప్ కదా లివింగ్ రిలేషన్షిప్ మరి అది మీరు తల్లిదండ్రులకు చెప్పటం లేదండి మీరు తప్పు చేస్తున్నట్టే కదా కొంతమంది లివింగ్ లో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు జెన్యున్ గా అది దాని గురించి మరి మాట్లాడలేదు అది అందరూ మనం మంచిదే కదా డివోర్స్ అయిపోయి ఎవరికి వాళ్ళు సపరేట్ అయిపోయి ఎవరి లైఫ్ అనుకున్న వాళ్ళ గురించి లేదు లేదు సో ఇది ఎందుకు మీరు తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎందుకు దాచుతున్నారంటే మీరు తప్పు చేస్తున్నారని దాచుతున్నారు అమ్మా ఇదిగో నేను పలాను పలానా అబ్బాయితో ఒక సంవత్సరం పాటు ఒకటే ఇంట్లో ఉంటాము రిలేషన్షిప్ లో ఉంటాను మరి నీకు నీకు మంచి నీకు సరే అనే వాళ్ళు ఎవరు ఉన్నారో కింద కామెంట్స్లో పెట్టండి పేరెంట్స్గా మేము ఒప్పుకుంటాము అని ఎవరు పెడతారండి సో అంటారు కదా పెద్దవాళ్ళంతా పాత చింతకాయ పచ్చడి చిన్న చిన్నవాళ్ళు అంటే ఈ మీ మీ తరం అంతా పిజ్జాలు బర్గర్ల తరము మాదంతా పాత చింతకాయ పచ్చడి కాస్త నీళ్ళ చారు వేసుకొని తింటాం మీకు జ్వరంగా ఉందనుకోండి మీరు పిజ్జా ఆర్డర్ చేస్తారా లేకపోతే కాస్త చింతకాయ పచ్చడి వేసుకొని చారు వేసుకొని తింటారా మీరే చెప్తా పచ్చడి చారు కదా ఎందుకు పిజ్జా ఆర్డర్ చేసుకోవచ్చుగా జ్వరంగా ఉన్నప్పుడు సో పాత పచ్చడి అంటారు కదా పాత తరం వాళ్ళను వీళ్ళ అలవా వీళ్ళ చెప్పే పద్ధతులు కూడా మీ మంచి కోసమే చెప్తున్నారు సో మిమ్మల్ని ఎవ్వరు కలిసి ఉండొద్దా అనట్లేదు కలిసి ఉన్నారు అంటే ఒక ఆడామగ ఒక రూఫ్ కింద ఉన్నారు అంటే మీరు సరే మీ ఖర్చులు మీరు షేర్ చేసుకుంటున్నారు మీ కష్ట సుఖాలు అందరు షేర్ చేసుకుంటున్నారు ఆఫీస్కి వెళ్తే డ్రాప్ చేస్తున్నారు ఒకవేళ ఒకటే ఆఫీస్ అన్నప్పుడు అన్నీ షేర్ చేసుకుంటున్నారు ఓకే దానికి మరి ఏమి చెప్పట్లేదు ఈ లివింగ్ రిలేషన్షిప్ అనేది ఫిజికల్ రిలేషన్గా ఉండకుండా ఉంటుంది అనేది మీరు గ్యారెంటీ ఇస్తారా అస్సలు కదా అలాంటిది జరిగినప్పుడు ఒకవేళ నిజంగానే మీరు అన్నట్టుగా ఇద్దరు అర్థం చేసుకొని పెళ్లి చేసుకుంటే దానికి శుభం కాడే పడుతుంది కరెక్ట్ దానికి ఎవరు చక్కగా అర్థం చేసుకున్నారు కాపురం చేసుకుంటారు వీళ్ళనేది ఒకవేళ ఇఫ్ ఎనిథింగ్ గోస్ రా అప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ సరే అబ్బాయి ఏం అఫెక్షన్ ఉంటుందో అమ్మాయికి చాలా అఫెక్షన్ ఉంటుంది ఇప్పుడు ఆడంటాడు నీ పద్ధతులు మనం సంవత్సరం కలిసి ఉన్నాము నీ పద్ధతులు నాకు నచ్చలేదు మరి విడిపోదామంటారు విడిపోదామంటే మీరు ఫస్ట్ ఉన్నప్పుడు అంత ప్యూర్గా ఉన్నారా మీ ఇద్దరి మధ్య ఏం ఫిజికల్ రిలేషన్ లేదా మరి ఫిజికల్ రిలేషన్ ఉన్నప్పుడు నువ్వు అమ్మ అబ్బాయి నుంచి విడిపోతే అబ్బాయి కానీ అమ్మాయి కానీ అమ్మాయికి మరి రేపొద్దున నిజంగానే అతన్ని మర్చిపోయి పెళ్లి చేసుకుందే అనుకోండి నిజంగా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్న అతను అంటే హార్ట్ఫుల్గా నువ్వు కాపురం చేస్తావా చేయలేము కదా సో ఇదేంటంటేనండి మీరు నేను చెప్తున్నాను అమ్మాయి జీవితం అని అంటే ఒక లాంటిది అబ్బాయి ఒక ముళ్ళు లాంటి సో ఇది మీరు అన్నట్టుగా పాత సామతే సో ఈ ముళ్ళు ఏ ఏ ఆకుల మీద పడ్డ ముళ్ళుకి ఏం హాని ఉండదండి ముళ్ళు అలాగే ఉంటుంది షార్ప్గా ఉంటుంది ఎన్ని ఎన్ని ఆకుల మీద పడితే అన్ని ఆకులు చినిగిపోయి దేనికి పనికి రాకుండా పోయి అడుపుల జీవితం సో ఎప్పుడైనా సరే ఈ రిలేషన్షిప్ అనేది మీరు ప్యూర్గా ఉండండి కలిసి ఉండండి అంటే ఇద్దరు ఒక ఒక రూమ్లో కలిసి రాత్రిపూట కలిసి ఉంటేనే మీకు అర్థమవుతారా ఒకరికొకరు లేదు కదా నిజంగా మీకు ఆ అమ్మాయి ఇష్టం ఉంటే ఆ అబ్బాయి ఇష్టం ఉంటే తల్లిదండ్రులకు చెప్పండి నీ నీ అబ్బాయి తరపున అమ్మాయి వాళ్ళ అబ్బాయి తరపున ఎవర రిలేటివ్స్ ఉంటే వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళి పెట్టే అమ్మాయిని ప్రతిరోజు వెళ్ళు కలువు పొద్దునంతా జరగండి ఒకటే ఆఫీస్ అంటే కలిసి పని చేసుకోండి రాత్రి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోండి అంటే తప్పు జరిగేది రాత్రేనా అంటే అంటే ప్ర అంటే నేచర్ గా ఏమంటారంటే రాత్రి పూట అమ్మాయిలు ఏమంటారు బయటికి వెళ్తే మన అమ్మాయిలు నెంబర్ ఎవరింట్లో ఉండదు ఇంటికి వచ్చేసే రాత్రి అండి రాత్రి సో జరిగేది ఎట్లా ఎప్పుడైనా జరుగుతుంది దట్ ఈస్ అనదర్ క్వశ్చన్ నేనేమంటున్నానంటే మీరు ఉండండి అట్లాగే ఉండండి అర్థం చేసుకో దాని తర్వాత చేసుకో లేదా నిజంగా మీ ఇద్దరు చాలా సిన్సియర్ అనుకోండి మరి మీరు ఎవరికి గ్యారంటీ ఇస్తారు మా మేము మేము ప్యూర్గా ఉంటాం ఓకే మేము అర్థం ఒక చోట కలిసి ఉంటున్నాము మా మధ్యలో ఫిజికల్ రిలేషన్ అనేది పెట్టుకోము అనేది మీరు ఎవరి మీద ప్రామిస్ చేస్తారో చెప్పండి మీ తల్లిదండ్రుల మీద చేస్తారా లేక మీ మీద మీరు ప్రామిస్ చేసుకుంటారా కదా ఎప్పుడు మనం బాధపడాల్సి వస్తుందండి ఈ ఫిజికల్ రిలేషన్షిప్లోకి ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడే కదా లేనిపోయినా అనర్ధాలు జరుగుతాయి రేపు పొద్దున జరిగిందండి నువ్వు ఏం ఏమి ఇస్తున్నావు సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నారు యూత్ అందరు కలిసి అంటే ఎలా ఉన్నా పర్లేదు సో నేను తనతో ఎవరినో అబ్బాయినో అమ్మాయినో కంటాను వాడిని తీసుకెళ్ళి రోడ్డు మీద మారేస్తాను తర్వాత నా లైఫ్ నేను చూసుకుంటాను ఆడ ఆడ అదేనా మీరు ఇచ్చేది సో పెద్దవాళ్ళు అర్థం చేసుకోరు పెద్దవాళ్ళకి చాదస్తాలు ఎక్కువ చాదస్తాలు ఎక్కువ కాదండి మీ మీరు ఇలా చేస్తే మీ జీవితాలే పాడైపోతున్నాయనే చెప్తున్నారు పెద్దవాళ్ళు ఏం చెప్పటం లేదు మీరు ఉండండి లివింగ్ రిలేషన్లో లేదా మీరు ఒక అగ్రిమెంట్ పెట్టుకోండి ఏమని తల్లిదండ్రులకు అటువైపు వాళ్ళకి ఇటు ఇదిగో మేము అర్థం చేసుకోవడానికే ఉన్నాం మా దగ్గర మా మా ఇద్దరి మధ్యలో ఎలాంటి ఫిజికల్ రిలేషన్ ఉండదు తర్వాత మేము కలిసి మేము అదేంటి పెళ్లి చేసుకుంటామని ఎవరు చెప్తున్నారండి ఎవరు చెప్పరు ఇలాంటి రిలేషన్షిప్ ఏ పేరెంట్స్ ఒప్పుకుంటారో చెప్పండి సో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఇక చాలామందికి ఊర్లలో ఆస్తులు అమ్ముకొని మా పిల్లలు చదువుకోవడానికి చదువు ఊర్లో అదేంటి సిటీలో చదువుకుంటున్నారు సిటీలో జాబ్ చేస్తున్నారని వాళ్ళు గర్వంగా అక్కడ చెప్పుకుంటున్నారు ఒక పూట తిని ఒక పూట తినక వాళ్ళు ఉంటే మీరు చేసే ఇలాంటి అనార్థాలు రేపు పొద్దున్న తెలిసిందనుకోండి వాళ్ళు ఉంటారా ఉంటారు అసలు మీరుంటారా ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా నువ్వు ఎమోషనల్గా ఉంటే అబ్బాయితో నువ్వు ఉంటావు 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 కాబట్టి ఇది నేను నా సజెషన్ ఏంటంటే తప్పకుండా బ్యాడ్ కామెంట్స్ వస్తాయి ఐ ఐ నో ప్రాబ్లం ఫర్ నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఇద్దరు మాట్లాడుకోండి ఎటువంటి ఫిజికల్ రిలేషన్ లేకుండా మేమిద్దరం కలిసి ఉంటాము అనేసి దేని మీద మీరు ప్రామిస్ చేస్తారో చేసుకోండి మీ అమ్మ నాన్నల మీద చేస్తారా మీ మీద చేసుకుంటారా దేవుడి మీద ప్రమాణం చేసుకుంటారా అలా ఉండండి అలా ఉంటామని ఎవరు గ్యారంటీ ఇస్తారో చెప్పండి అసలు ఒక్కరు కూడా ఉండరు ఉండరు కదా ఎవరు ఉండరు పోనీ పేరెంట్స్ మేము సమర్థిస్తాము మా అమ్మాయి అబ్బాయి పెళ్లి కాకుండా పర్వాలేదు వీళ్ళు కలిసి ఉన్నా మాకేం ప్రాబ్లం లేదు ఎంతమంది తల్లిదండ్రులు అడుగుతారో చెప్పండి ఎవరు చెప్పరండి అంటే ఎవ్వరు ఎందుకు చెప్పటం లేదంటే ఇది తప్పు ఇది ప్రకృతి విరుద్ధము ఇది మన సొసైటీలో ఉండాల్సిన పద్ధతి కాదు అని మాత్రమే చెప్తున్నారు సో దీన్ని మీరు ఏం చేస్తారంటే తల్లిదండ్రులకు చెప్పండి అందరి అనుమతి తీసుకోండి చక్కగా పెళ్లి చేసుకోండి మీరు అన్ని షేర్ చేసుకుంటారు ఒక పెళ్ళి అనేది మాధ్యమే మీకు ఎందుకు అడ్డం వస్తుంది అంటే తర్వాత బరువు బాధ్యతలు ఉంటాయి అంటే ఇప్పుడు యూత్ అంతా ఏంటంటే బరువు బాధ్యతలు లేకుండా గాలికి బతుకుతాము మేము ఇష్టం ఉంటే కలిసి ఉంటాం లేకపోతే నీ దారి నాది నా దారి దాని అనే అంటే ఇది మన 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 దగ్గర మన ఇండియన్ కల్చర్ కాదండి అది సో నేనైతే మాత్రం స్ట్రాంగ్లీ అంటే నేను చెప్పిన సజెషన్స్ ఎవరికి నచ్చ నచ్చకపోతే కూడా లేదు నేనేమనుకుంటున్నాను అదే చెప్పాను సో మీ ఇద్దరి మధ్యలో నిజంగా బాండింగ్ ఉంటే రిలేషన్ మా ఇద్దరి మధ్యలో మళ్ళీ మళ్ళీ చెప్తా ఫిజికల్ రిలేషన్ ఉండదు అని మీరు మీ ఇష్టమైన వాళ్ళ మీద ప్రామిస్ చేసి మీరు కరెక్ట్ అమ్మా హండ్రెడ్ పర్సెంట్ అందులో ఏం తప్పు లేదు ఏం తప్పు లేదు చూసే వాళ్ళకి తప్పుగా అనిపిస్తే మనమైతే లేదా పేరెంట్స్ రాయండి పర్లేదు మా అబ్బాయి అబ్బాయి పెళ్లి కాకుండా కలిసి ఉన్నా మాకేం ప్రాబ్లం లేదు రేపు పొద్దున ఇష్టమైతే పెళ్లి చేసుకోలేదు ఎవరు దారి వాళ్ళ అయినా కూడా మాకు పర్వాలేదు అంటే పేరెంట్స్ ఆ పేరెంట్స్ కూడా పేరెంట్స్ అనుకుందాం యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి